మల్టిపులేషన్ అనేది ఎలా చేస్తారు ఏవైనా సరే ఎనీ టూ డిజిట్స్ని ఇస్తే వాళ్ళని మళ్ళీ ఆ నెంబర్స్ని ఎలా మల్టిప్లేషన్ చేస్తాం ఎనీ అంటే ఎనీ డిజిట్స్ని మనం ఎలా మల్టిపులేషన్ వితిన్ సెకండ్స్లో ఎలా చేయగలుగుతాం రెండు సంఖ్యలు ఇస్తారు ఆ రెండు సంఖ్యలని కూడా మనం ఎలా ఎంత స్పీడ్గా వితిన్ సెకండ్స్లో మల్టిప్లికేషన్ అనేది ఎలా చేస్తామనేది ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం ఆ ఎగ్జాంపుల్స్ మనం చేసిన తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ మేము సాధారణంగా చూతూ ఉంటాం ఒక రెండు మూడు నాలుగు ఎగ్జాంపుల్స్ చదువుతుంటాం ఆ ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత మీరే ఆ నెంబర్స్ అనేవి వేసుకొని ఆ నెంబర్స్ నెంబర్స్ని వేసుకొని మల్టిప్లికేషన్ అనేది మనం ఎంత సెకండ్లో చేయగలుగుతున్నాం వితిన్ సెకండ్స్లో చేయగలుగుతున్నామో లేదా ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాం అనేది ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయటం వల్ల మరి ఎన్నైనా సరే మీరు వేయగలుగుతారు ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మీకు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ ఫాస్ట్ క్యాలిక్యులేషన్ అనేది మీరు చేయండి చేస్తే మరి ఆ చేయటం వల్ల ఇంకా మీకు ఏంటంటే ఒక ఎనర్జెటిక్ అనేది ఒక ఉత్సాహం అనేది వస్తుంది మ్యాథ్స్లో ఏంటంటే మ్యాథ్స్లో ఒక పర్టికులర్గా ఒక విషయం ఉంది యాక్చువల్గా అయితే ఒకవేళ ఒక మ్యాథ్స్లో క్యాలిక్యులేషన్ మనం చేస్తుంటే అది సరైన రాంగ్ ఆన్సర్ వచ్చిందనుకోండి విసుగు చెందుతారు అదే మంచి గుడ్ ఆన్సర్ వచ్చిందనుకోండి విపరీతంగా మనం కనుక భోజనం చేస్తున్నప్పుడు ఎలా తింటూ ఉంటాము అలానే మనం అలాంటి ఆనందాన్ని ఆస్వాదిస్తుంటాం ఏదన్నా ఒక మన కార్ డ్రైవ్ చేసేటప్పుడు కానీ బండి డ్రైవ్ చేసేటప్పుడు కానీ మీల్స్ చేసేటప్పుడు కానీ ఎలాంటిదైతే మనం ఆస్వాదిస్తామో అలాగా మనం ఏంటంటే మ్యాథ్స్ చేసే కొద్దల్లా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి చేయాలి చేయాలనే ఒక స్పర్శ అనేది ఒక మానసికంగా ఒక సైకాలజికల్గా ఎఫెక్ట్ అనేది జరిగే అవకాశం అనేది ఉంటుంది మీరు రాంగ్ అయినా కూడా రైట్ అయినా కూడా బాధపడాల్సిన పని లేదు రాంగ్ అయిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని రైట్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు అలా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూడాలి ఇప్పుడు మనకు మల్టిప్లికేషన్లో వివిధ మెదడ్స్ ఉంటాయి అంటే నెంబర్స్ అనేవి ఉంటాయి ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఉండొచ్చు ట్వంటీ వన్ ట్వంటీ వన్ క్రా ఇంటూ ఫార్టీ త్రీ ఉండొచ్చు ఫార్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ నైన్ ఇలా ఉండొచ్చు ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ఎలా చేయగలుగుతాము ఎంత వితిన్ సెకండ్స్లో ఎలా చేయగలుగుతాం అనేవి మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ వన్ ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ వన్ ఇవి వేరు వేరు నెంబర్స్ ఫోర్ అనేది వేరు ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ వన్ వేరు వేరు టూ డిజిట్స్ సంబంధించిన నెంబర్స్ యాక్చువల్గా ఇది అంటే టూ డిజిట్ని మనం వేరు వేరుగా ఉండే రెండు డిజిట్స్ని మల్టిప్లికేషన్ అనేది ఎలా చేయగలుగుతాం ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాం అనేది మనం ఒకసారి చూద్దాం దీన్ని మనం ఈజీగా ఫార్టీ త్రీ ట్వంటీ వన్ అంటే ఇక్కడ సేమ్ నెంబర్ చాలా ప్రివిజికల్ క్లాసుల్లో చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాము రెండు నెంబర్స్ను సేమ్ నెంబర్స్ని స్క్వేర్గా ఉన్నవి మల్టిప్లేషన్ చేయటం ఎలాగా అనేది చూసుకున్నాం యాక్చువల్గా అయితే అయితే ఇప్పుడు వేరు వేరు డిఫరెంట్ ఇవి అంటే సేమ్ ఇక్కడ బోత్ సైడ్లో సేమ్ వేరుగా ఉన్నాయి ఇక్కడ అంటే డిఫరెంట్ నెంబర్స్నే ఉన్నాయి ఒకటి ఫార్టీ త్రీ ఉంది ట్వంటీ వన్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఇక్కడ టూ ఉంది ఇక్కడ త్రీ ఉంది వన్ ఉంది అంటే బోత్ సైడు డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి ఆ డిఫరెంట్ నెంబర్ని మనం ఎలా క్యాల్కులేషన్ చేయగలుగుతాం ఎంత వితిన్ సెకండ్స్లో మనం చేయగలుగుతాము అనేది మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ అలా మనం ఎంత స్పీడ్గా చేయగలిగితే మనం అంత స్పీడ్గా క్యాల్కులేషన్ అనేది చేయాలి అయితే ఏంటంటే ఈ ప్రిన్సిపల్ అనేది లెవెన్ నుంచి నైంటీ నైన్ వరకు మాత్రమే కండిషన్ ఇది అంటే లెవెన్ నుంచి లెవెన్ టూ నైంటీ నైన్ వరకు మాత్రమే అప్ టు నైంటీ నైన్ వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది అయితే ఇదంతా మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి ఏం చేయాలనేది ఒక్కసారి మనం చూద్దాం ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఫోర్ టూ జార్స్ అంటే ఎయిట్ అని అర్థం త్రీ వన్ జార్స్ త్రీ అంటే ఇంతవరకు మనకు తెలుసు మామూలుగా ఎగ్జాంపుల్లో మామూలుగా ఫార్టీ త్రీని మనం ట్వంటీ వన్ విడదీసుకుంటే ఎంత వస్తుందంటే ఫార్టీ డాష్ త్రీ ట్వంటీ డ్యాష్ వన్ అంటే ఫార్టీ ఇంటూ ట్వంటీ ఎయిటీ కావటం ట్వంటీ ఇంటూ త్రీని ఫార్టీ ఇంటు వన్ లెక్క వేయటం వన్ ఇంటూ త్రీని లెక్క వేయటం అనేది సాధారణంగా మన క్యాలిక్యులేషన్లో వస్తుంది అయితే ఇక్కడ క్యాలిక్యులేషన్లో వస్తున్నది ఏమిటి సాధారణంగా మనం ఒక రకంగా మామూలుగా సాధారణ క్యాలిక్యులేషన్ అనేది నేను చూస్తా చూడండి ఒకసారి ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ వన్ ఉంది మామూలుగా ఏంటంటే దీనికి బట్టే టయానికి దీనికి బట్టే టయానికి మనం ఒక్కసారి చూద్దాం ఇది వన్ ఇంటూ త్రీ త్రీ వేస్తాం వన్ ఇంటూ ఫోర్ ఫోర్ వేస్తాం టూ ఇంటూ త్రీ సిక్స్ వేస్తాం టూ ఇంటూ ఫోర్ అనేది ఎయిట్ వేస్తాం ఇలా పడుతుంది అంటే త్రీ టెన్ అంటే ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ వన్ అంటే వన్ ఇంటూ త్రీ త్రీ అవుతుంది వన్ ఇంటూ ఫోర్ ఫోర్ అవుతుంది టూ ఇంటూ త్రీ సిక్స్ అవుతుంది టూ ఇంటూ ఫోర్ ఎయిట్ అవుతుంది అంటే త్రీ తీసుకుంటున్నాం సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ అవుతుంది వన్ ఇక్కడ పైన వేసుకుంటాం జీరో వేసుకుంటాం ఎయిట్ వన్ ప్లస్ నైన్ నైన్ జీరో త్రీ అనేది క్యాలకులేషను ఇక్కడేమొచ్చింది ఫోర్ ఇంటూ టూ ఎయిట్ అయింది త్రీ ఇంటూ వన్ త్రీ అయింది అక్కడ జీరో అనేది మాత్రమే అంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇంత టైం పడుతుంది అంటే పెద్ద క్యాలిక్యులేషన్ చేయడానికి ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్లోనే ఉంది కాబట్టి వన్ క్యాలిక్యులేషన్ టూ క్యాలిక్యులేషన్ త్రీ ఫోర్ అనే ఉంది కాబట్టి తొందరగా అయిపోయింది ఇది అయితే ఇదే పెద్ద క్యాలిక్యులేషన్ ఇవ్వస్తారు ఇస్తే ఎలా చేయాలి అనేది కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్లోకి చూసుకుంటే ఫోర్ ఇంటూ టూ ఎయిట్ అయింది త్రీ ఇంటూ వన్ త్రీ అయింది అలానే ఇక్కడ ఇక్కడ ఫోర్ ఇంటూ వన్ ఇక్కడ క్రాస్ మల్టిప్లేషన్ ఒకటి ఉంటుంది క్రాస్ మల్టిప్లేషన్లో ఫోర్ ఇంటూ వన్ ఫోర్ అవుతుంది అంటే ఇక్కడ వేసుకోండి పక్కన ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ప్లస్ టూ ఇంటూ త్రీ సిక్స్ ఇది కూడా టెన్ అయింది అంటే నాలుగు రెండు ఎనిమిది మూడు ఒకట్ల మూడు అయిపోయింది ఫోర్ టూ జార్ ఎయిట్ త్రీ వన్ జార్ త్రీ అయింది టూ ఇంటూ త్రీ సిక్స్ ఫోర్ ఇంటూ వన్ ఫోర్ అయింది ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ అయింది టెన్ అంటే ఇక్కడ జీరో పెట్టుకోవాలి ఇక్కడ వన్ పైన వేసుకోవాలి అప్పుడు కింద ఏమవుతుందంటే త్రీ జీరో ఎయిట్ ప్ల ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ జీరో త్రీ కావాల్సిన అనేది సింపుల్ ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ వన్ ఎంబటే మీరు వాస్తవంగా వితిన్ సెకండ్స్లో కూడా చేయొచ్చు ఇక్కడ ఇక్కడ దీన్ని ఇంకొక మోడల్లో చేస్తాను చూడండి సెకండ్ మెథడ్ అంటారు దీన్ని ఈ సెకండ్ మెథడ్లో సెకండ్ మెథడ్లో ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ వన్ ట్వంటీ వన్ని మనం నైన్ జీరో త్రీ అంటే నైన్ హండ్రెడ్ త్రీ అనే నెంబర్ చూసుకున్నాం చూసుకుంటే ఇప్పుడు సాధారణంగా మనం ఫోర్ టూ జార్స్ అంటే ఇలా లెక్క వేయాలి అంటే ఎయిట్ అంటే ఫస్ట్ నెంబరు దీనిలో ఫస్ట్ నెంబర్ ఎయిట్ అయింది సరిపోయింది కదా తర్వాత వచ్చేటప్పటికల్లా త్రీ ఇంటూ వన్ అంటే ఇక్కడ నెంబరు ఇక్కడ నెంబరు అంటే ఇక్కడ సెకండ్ నెంబర్ ఇక్కడ సెకండ్ నెంబర్ ఇక్కడ త్రీ అయింది అంటే ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ని అంటే ఫస్ట్ ఇక్కడ ఉండే ఫస్ట్ నెంబర్ని దీనిలో ఉండే ఫస్ట్ నెంబర్ని మల్టిప్లికేషన్ చేయటం ఇక్కడ సెకండ్లో ఉండే నెంబర్ని ఇంకో సెకండ్లో ఉండే నెంబర్ని మల్టిప్లికేషన్ చేయటం అంటే ఎయిట్ త్రీ అయింది అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం మనం ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ అంటే ఫోర్ త్రీ మిగిలింది టూ వన్ మిగిలింది అప్పుడు ఏం చేస్తాం ఇక్కడి నుంచి ఇది చూసాము ఇది ఇక్కడి నుంచి ఇది చూసాం చూడండి ఏంది ఇక్కడ అంటే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ డిజిట్ నుంచి ఇక్కడ ఉండే ఫస్ట్ డిజిట్ ఇక్కడ సెకండ్ డిజిట్ నుంచి సెకండ్ డిజిట్ అనేది మల్టిప్లికేషన్ చేసుకున్నాం అప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఏదైతే ఫోర్ ఇంటూ ఫోర్ వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి ఈ డిజిట్ని ఈ డిజిట్ బట్టి హెచ్ వేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ సెకండ్ డిజిట్ లాస్ట్ డిజిట్ అంటే ఇక్కడ ఉండే లాస్ట్ ఇక్కడ ఉండే లాస్ట్ అప్పుడు ఏంది ఇలా వచ్చేస్తుంది అంటే ఫోర్ ఇంటూ వన్ ఫోర్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లాస్ట్ అయింది ఇక్కడ మళ్ళీ మధ్యలో వస్తుంది అంటే త్రీ ఇంటూ టూ సిక్స్ అంటే టెన్ అవుతుంది టెన్ అంటే ఏమిటి ఇక్కడ ఎయిట్ డాష్ త్రీ ఉంది కదా ఈ జీరోను పెట్టుకుంటాం వన్ పైన వేసుకుంటాం త్రీ జీరో నైన్ అంటే త్రీ జీరో నైన్ అనేది ఆన్సర్ అంటే ఈ మోడల్లో కూడా మనం చేయొచ్చు అని అర్థం అంటే ఈ విధంగా అయినా చేయొచ్చు ఈ విధంగానే చేయొచ్చు ఈ విధంగా అయినా చేయొచ్చు అక్కడ ఈ సగ ఈ మల్టి ఏంటంటే జనరల్ వేదిక మ్యాథమెటిక్స్ కాకుండా జనరల్గా మల్టిప్లికేషన్ చేయడం ఇది జనరల్గా మె సాధారణంగా ఏమిటంటే స్టూడెంట్స్కి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలామంది కూడా వేదిక మ్యాథమెటిక్స్ అని నేర్చుకోవటంలో తప్పు లేదు కానీ వేదిక మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి అయితే ఫస్ట్ ప్రాక్టికల్గా ఈ జనరల్ మ్యాథ్సే చేయాలి చాలామంది కూడా లెక్చరర్స్ ఏం చదువుతున్నారో ఒక్కొక్క రకంగా చదువుతుంటారు అయితే ఈ చెప్పటంలో లెక్చరర్స్ ఎవరైనా సరే ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఎవరు చెప్పినా కూడా ఒకటే మోడల్ చదువుతారు ఫస్ట్ చిన్నపిల్లల దగ్గర నుంచి అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ మెథడ్ అనేది ఇదే రావాలి యాక్చువల్గా అయితే ఇది వస్తే ఏముందంటే లెక్కలు అనేవి ఎక్కాలనేవి టేబుల్స్ అనేవి బాగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయటం అనేది ఎక్కువగా వస్తుంది ఆ టేబుల్స్ అన్ని ప్రాక్టీస్ చేసి బాగా వచ్చిన తర్వాత ఈ మోడల్లో వెళ్ళాలి ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కానీ రైల్వేలో కానీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానీ రకరకాల ఎగ్జామినేషన్స్లో యూజ్ అవుతుంటుంది అలాగా ఫస్ట్ ఇది చేసిన తర్వాతే ఇది చూసుకోండి ఇది చూసుకున్న తర్వాత ఇది వితిన్ ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో మనకు వస్తాయి తర్వాత మరి రెండో ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం రెండో ఎగ్జాంపుల్ రెండో ఎగ్జాంపుల్ చూద్దాం ఫార్టీ టూ ఇంటూ థర్టీ సిక్స్ ఫార్టీ టూ ఇంటూ థర్టీ సిక్స్ అంటే ఫార్టీ టూ థర్టీ సిక్స్ అనేది ఎలా చేస్తాం నేను ఇందాక చెప్పినట్టుగా ఫార్టీ టూ థర్టీ సిక్స్ అనేది ఇక్కడ మనం ఫోర్ త్రీ జార్స్ ట్వెల్వ్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ అయింది అంటే ఫార్టీ టూ ఇంటూ థర్టీ సిక్స్ ఫోర్ త్రీ జార్స్ ట్వెల్వ్ టూ సిక్స్ జార్ ట్వెల్ అయింది అంతవరకు సరిపోతుంది ఈజీగా మనకి అయితే ఇక్కడ ఫోర్ క్రాస్ మల్టిప్లికేషన్లో ఫోర్ ఇంటూ సిక్స్ ప్లస్ టూ ఇంటూ త్రీ అంటే ఇందాక మన ఎగ్జాంపుల్లో చూసుకున్నట్టుగానే సేమ్ ఫోర్ ఇంటూ సిక్స్ ప్లస్ టూ ఇంటూ త్రీ అంటే ఈ రెండింటిని యాడ్ చేయాలని అర్థం యాడ్ చేసిన సంఖ్యను మధ్యలో వేయాలని అర్థం అక్కడ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ఇంటూ త్రీ సిక్స్ అక్కడ నాలుగు ఇరవై నాలుగు ఆరులు ఇరవై నాలుగు అంటే ఫోర్ సిక్స్ జార్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ త్రీ జార్స్ సిక్స్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ ఇక్కడ జీరో వేసుకుంటాం ఇక్కడ త్రీ వేసుకుంటాం అంటే ఇక్కడ ఏమవుతుంది వాస్తవంగా ఏంటంటే ఇక్కడే ఒక చాలామంది కూడా మిస్టేక్ చేస్తుంటారు ఇక్కడ ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే ఎంబట ఇక్కడ ట్వెల్వ్ వేసుకున్న తర్వాత జీరో వేసుకుని ట్వెల్వ్ వేసుకొని ఎంబటే థర్టీ తీసుకొని త్రీ తీసుకొని ఇక్కడ వేయటం అనేది ఒక రకంగా పద్ధతి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఇక్కడ రాంగ్ అయిందా రైట్ అయిందా అనేది మనం కూడా తెలుసుకోవాలి యాక్చువల్గా అయితే ఇక్కడ మనం చేసే ఎగ్జాంపుల్లో ఒకవేళ మనం రీసెర్చ్ చేసి ఈ ఎగ్జాంపుల్లో ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్లో రైటా రాంగా అనేది మనం చూసుకోవాలి ఆ రైటా రాంగా విషయంలో జస్ట్ ఇలా పక్కన పెట్టేసేసి ఫార్టీ టూ థర్టీ సిక్స్ని మనం ఎలా రాయాలంటే ఎగ్జాంపుల్లో మనం రైట్ రాస్తున్నామో రా రాంగ్ రాస్తున్నామో అని చూసుకోండి థర్టీ సిక్స్ దీన్ని ఎలా చేస్తాం అంటే నాలుగు ముప్పైలు అంటే ఫా ఫార్టీ థర్టీస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇక్కడ క్రాస్ మల్టిప్లకేషను అంటే ఫార్టీ ఇంటూ సిక్స్ టూ ఫార్టీ థర్టీ ఇంటూ టూ సిక్స్టీ టూ సిక్స్ జార్స్ ట్వెల్వ్ అవుతుంది ఇది ఫాస్ట్గా మనం ఏ మెథడ్ అయినా వేసేటప్పుడు ఆ మెథడ్లో మనం చేసేది కరెక్టా కాదా అనే ఎగ్జాంపుల్ చూడటానికి టెస్టింగ్ మెథడ్ అని అర్థం దీన్ని టెస్ట్ అని అర్థం వాస్తవంగా అయితే ఆ టెస్ట్ అనేది మనం చేయటం ఒకటి ఆ టెస్టింగ్ మెథడ్ ఎలా ఉంటుంది మనం చూద్దాం ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ టూ ఫార్టీ ప్లస్ సిక్స్టీ వన్ ఇప్పుడు ఎంత ఎంత అవుతుంది మనకి చూస్తే ఇక్కడ రెండు అవుతుంది తర్వాత వచ్చేటప్పటికి ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ లెవెన్ అవుతుంది అంటే ఇక్కడ వన్ ఉంటుంది ఇక్కడ లెవెన్ వస్తుంది టూ టూ అంటే మొత్తం టూ ప్లస్ టూ ప్లస్ వన్ ఫైవ్ అవుతుంది అంటే దీని ఆన్సర్ ఏంటంటే వన్ ఫైవ్ వన్ టూ అని అర్థం అని మనం మనం క్యాల్కులేట్ చేసుకున్నా కూడా వన్ ఫైవ్ వన్ ట్వెల్వ్ అని అర్థం ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది చూడండి ఇక్కడ అంటే ట్వెల్వ్ ఉంది ఇక్కడ జీరో ఉంది ట్వెల్ ఉంది ఇది తెరిపేద్దాం ఇక్కడ సాధారణంగా ఇక్కడ ట్వెల్వ్ వచ్చినప్పుడు ఇక్కడ రెండు వస్తుంది ఇక్కడ వన్ వస్తుంది ఈ వన్ వన్ ట్వెల్ వస్తుంది ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ అవుతుంది ఇది ఎగ్జాంపుల్ ఇలా అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి చెప్పాను మీకు ట్వెల్వ్ జీరో ట్వెల్వ్ అనగానే అంబటే నెంబర్ వేసుకోకూడదు ట్వెల్వ్ పక్కన వన్ వచ్చింది కదా అని ఇక్కడ జీరో కూడా వాల్యూ లెక్క కట్టి మనం వన్ పైన వేసుకొని ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ ప్లస్ ట్వెల్వ్ అంటే ఎప్పుడై సరే ఇప్పుడు నాలుగు మూడులో పన్నెండు ఫోర్ త్రీ జార్స్ ట్వెల్వ్ టూ సిక్స్ జార్ ట్వెల్వ్ అవుతుంది ఎంబటే ఫోర్ సిక్స్ జార్స్ ప్లస్ టూ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ అవుతుంది థర్టీ కాగానే ఎంబటే జీరో ఇక్కడ వేసుకొని త్రీ వేసుకుంటారు త్రీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ జీరో ట్వెల్వ్ అనేది అవుతుంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అందువల్ల ఏమిటంటే ఈ టూనే ఎంబటే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఎగ్జాంపుల్లో వన్ను జీరోగా తీసుకొని క్యాలిక్యులేషన్ చేసే అనుకోండి ఇలా వచ్చేస్తుంది అంటే ఇక్కడే మనం చేసేటప్పుడే మీరు మిస్టేక్ లేకుండా ఏం చేయాలంటే మూడు పాయింట్స్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నాలుగు మూడులో పన్నెండు ఇది మామూలుగా సాధారణంగా వేసుకునేది రెండు ఆర్ల పన్నెండులో రెండు మాత్రం వేసుకోవాలి ఒకటి ఇక్కడ పెట్టుకోవాలి క్లియర్ గుర్తుపెట్టుకోండి నాలుగు మూడుల పన్నెండు ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ టూ సిక్స్ జార్ ట్వెల్ అయితే ఈ లాస్ట్ నెంబర్లో వచ్చేదాన్ని వన్ పైన పెట్టుకొని టూ కింద పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ నా ఫోర్ సిక్స్ జార్ ప్లస్ టూ ఇంటూ త్రీ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ అవుతుంది ఈ థర్టీలో ఈ థర్టీ వచ్చిన దానికి జీరో ప్లస్ వన్ అంటే జీరో ప్లస్ వన్ వన్ త్రీని పైన కలపండి ఫిఫ్టీన్ ట్వెల్వ్ దిస్ ఈజ్ ద ఆన్సర్ ఇక్కడైనా మీరు వచ్చే నెంబర్స్ని సింగిల్ డిజిట్ మాత్రమే పెట్టుకోవాలి ఇక్కడ డబల్ డిజిట్ పెట్టుకోవాలి ఇక్కడ సింగిల్ డిజిట్ పెట్టుకొని ఒక డిజిట్ని ఈ పక్కదాంతో యాడ్ చేసుకుంటూ వెళుతూ ఉండాలి అప్పుడు మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది సేమ్ ఇలా బోత్ సైడ్ వేయకుండా ఈ సైడ్ ఈ విధంగా మనం వచ్చిన దాన్ని మీ అనుమానాన్ని మేము నివృత్తి చేస్తున్నాం ఇలా వేసుకుంటారు ఇలా వేసుకున్న తర్వాత కన్ఫ్యూజ్ పడి ఆన్సర్ రావట్లేదు ఏమిటి మరి మనం ఏదైనా కరా తప్పు చేసామనేది పాయింట్ అనేది మీలో వస్తుంది అప్పుడు రాంగ్ అనే దాన్ని ఎప్పుడైతే ఈ రాంగ్ వచ్చిందో దీన్ని మనం ఇలా సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్తే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది ఇలాగ మీరు చాలా ప్రాక్టీస్ చేస్తుండండి అన్నీ కూడా ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే ఇది లెవెన్ నుంచి నైంటీ నైన్ వరకు ఉండే టూ డిజిట్ నెంబర్ని ఎనీ మల్టిప్లేషన్లో డిఫరెంట్ మెదడ్లో డిఫరెంట్ నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే ఆన్సర్ అనేది మనం చూసుకోవాలి ఇలా మీరు ప్రాక్టీస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టేబుల్స్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్స్ మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో ఆ ప్రాక్టీస్ వల్ల మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయటం ఆ టైమ్స్ చేయటం వల్ల కరెక్ట్ ఆన్సర్ రావటం ఒకవేళ కరెక్షన్ ఏదన్నా ఉన్నా కూడా ఈ మోడల్లో వచ్చినా కూడా దాన్ని ఎంబటే కరెక్షన్ చేసుకొని సాల్వ్ చేసుకోవటం అనేది సాల్వ్ చేసుకుంటే రకరకాల ఎగ్జాంపుల్స్ డిఫరెంట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనేవి కూడా మీరు చేయటం వల్ల మీరు కరెక్ట్ వచ్చే ఆన్సర్ అనేది కరెక్ట్గా వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చి